ఈ న్యాయ పోరాటంలో ప్రజలందరూ న్యాయం వైపే ఉన్నారు, అలాగే విజయమ్మ కూడా న్యాయం వైపే ఉన్నారు. విజయమ్మ కానీ, సౌభాగ్యమ్మ కానీ, షర్మిలమ్మ కానీ, నేను కానీ, ఇంట్లో ఆడపడుచులు అందరము న్యాయం వైపే ఉన్నాము. మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. పులివెందుల ఆడబిడ్డలము, కడప ఆడపడుచులము కొంగు చాచి అడుగుతున్నాము, న్యాయాన్ని గెలిపించండి, ధర్మాన్ని నిలబెట్టండి. ఖచ్చితంగా కలిసి వస్తుందండి. విజయమ్మ కూడా న్యాయం వైపు ఉంది, ఖచ్చితంగా కలిసి వస్తుంది. ప్రజలందరూ చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు ఇద్దరు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఎంత కష్టమైన న్యాయం వైపు నిల్చున్నారు. ఇది ఈ పోరాటం నాకు కానీ షర్మిలకు కానీ అంత సులభమైన పోరాటం కాదు. ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇట్లా అందరి ముందర బయటకు రావడం చాలా కష్టం. మమ్మల్ని మేము చాలాసార్లు ప్రశ్నించుకున్నాము. ఇది చేయడం ఎట్లా అని. కానీ న్యాయం వైపు ఉన్నప్పుడు మన తన మన వాళ్ళ వేరే వాళ్ళ అన్నది భేదం ఉండకుండా న్యాయం జరగాలని ముందుకెళ్ళాము. చాలా కష్టం. ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, మాకు మేము సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో సమాధానం చెప్పుకోవాలి, బయట సమాధానం చెప్పుకోవాలి. చాలామంది అడిగారు ఎందుకు ఇది ఇంట్లో మీరు సంప్రదించుకొని ఏదైనా క్లోజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ అట్లా చేస్తే ఇది న్యాయం ఎలా అవుతుంది? మన ఊరు బాగుపడాలి, మన జిల్లా బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ న్యాయ పోరాటము ప్రజా పోరాటంగా మారాల్సిందే అనిపించింది. మంచి పని చేయడానికి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, కానీ మంచి మార్గం ఎన్నుకుంటే అది కష్టమైన మార్గం. ఏదైనా మంచి పని చేయాలంటే ప్రతిసారి అది సులభంగా ఉండదు, కష్టమైన మార్గం. మేము కష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాము, ఎందుకంటే మంచి కాబట్టి, మంచి పని కాబట్టి. తప్పలేదు, మనందరి కోసం, మన ప్రజల కోసం, మన ఊరి కోసం, మన రాష్ట్రం కోసం ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కలిసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. దయచేసి న్యాయాన్ని గెలిపించండి. నిందితుడు వైపు ఎందుకు ఓటు వేయాలి అని మీరు ప్రశ్నించాలి. ఏదైనా మంచి పని చేయడానికి ఆలోచించాల్సిన పని లేదు, కష్టం. కానీ ఏదైనా ఎవరైనా తప్పు చెయ్యి అంటే గనా ఎందుకు తప్పు చేయమంటున్నారో మీరు ప్రశ్నించాలి. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మన జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, మొత్తం దేశమంతా గమనిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే, అవినాష్ రెడ్డి గారు చిన్నపిల్లాడు, ఆయనకు భవిష్యత్తు ఉంది అంటున్నారు. ఒక హత్య చేసినప్పుడు ఆ మనిషి ప్రాణం గురించి ఆలోచించలేదు, కానీ ఒక నిందితుడు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. అది ఎలా సమంజసము? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా మీ తమ్ముడిని వెనుకేస్తున్నారు, మీకు అది తప్పు అనిపించట్లేదా? ముఖ్యమంత్రిగా మీరు న్యాయం వైపు ఉండాలి, ముఖ్యమంత్రిగా మీరు ధర్మం వైపు ఉండాలి, ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు మీ బాధ్యత.
మీ బాధ్యతను విస్మరించి నిందితులను వెనుకేసుకొని రావడం తప్పు, న్యాయరీత్యా తప్పు,